హాయ్ వ్యూవర్స్, నమస్తే. నేను మీసాల శివ. థ్యాంక్ యూ ఫర్ ఓపెనింగ్ మై యూట్యూబ్ ఛానల్ అసిస్టివ్ టెక్నాలజీ పార్ట్ 2. ఆడియో డిస్క్రైబ్డ్ ఫిలిమ్స్. ఈ వీడియోలో నేను మీకు ఆడియో డిస్క్రైబ్డ్ ఫిలిమ్స్ అంటే ఏమిటి, అవి విజువలీ ఛాలెంజ్డ్ పీపుల్కి ఏ విధంగా ఉపయోగపడతాయి అనే విషయాన్ని చెబుతాను. అలాగే ఒక ఆడియో డిస్క్రైబ్డ్ ఫిలింలోని ఒక బిట్ ప్లే చేసి మీకు చూపిస్తాను. ఆడియో డిస్క్రైబ్డ్ మూవీ ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మీకు అర్థం చేసుకోవడం కోసం. అలాగే సాక్ష్యం ట్రస్ట్ న్యూఢిల్లీ వారి వద్ద ఉన్న కొన్ని ఆడియో డిస్క్రైబ్డ్ ఫిలిమ్స్ యొక్క పేర్లు, ధరలు మీకు నేను చెబుతాను. ఆడియో డిస్క్రైబ్డ్ మూవీ అంటే ఏంటో మనం ముందుగా తెలుసుకుందాం. సాధారణంగా విజువల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ మూవీస్ చూస్తూ ఉంటారు. మూవీ చూసేటప్పుడు మూవీలో వస్తున్న సౌండ్స్, మ్యూజిక్, కన్వర్సేషన్ అనగా సంభాషణ, వీటిని ఆధారంగా సినిమా అర్థం చేసుకుంటారు, కథని అర్థం చేసుకుంటారు. అయితే సినిమాలో కొన్ని సీన్స్లో ఎటువంటి సౌండ్ ఉండదు, మ్యూజిక్ కానీ మాటలు కానీ ఉండవు. ఇటువంటి సమయంలో విజువలీ ఛాలెంజ్డ్ పర్సన్కి స్క్రీన్ మీద ఏం జరుగుతుంది అనే విషయం తెలియదు. పక్కనున్న వారిని, ఫ్రెండ్స్ని ఎవరినైనా అడుగుతూ ఉంటారు. ఇది ఒక సమస్య. అయితే సినిమా ప్రారంభంలో సెట్టింగ్స్, నేమ్స్ వస్తూ ఉంటాయి. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, మాటలు, సంగీతం, ఎవరెవరు ఏ క్యారెక్టర్స్ అని చెప్పేసి మనకి స్క్రీన్ పైన చాలా చక్కగా వస్తూ ఉంటుంది. అది సైటెడ్ పీపుల్ చదివి తెలుసుకోగలుగుతారు, కానీ విజువల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ అవి తెలుసుకోలేరు సినిమా స్టార్టింగ్లో. అండ్ చదువుకోని వారు కూడా ఆ నేమ్స్ చదివి తెలుసుకునే పరిస్థితి ఉండదు. అయితే ఈ సమస్యలకి పరిష్కారం ఆడియో డిస్క్రైబ్డ్ ఫిలిమ్స్. ఏమిటి ఈ ఆడియో డిస్క్రైబ్డ్ ఫిలిమ్స్ అంటే, మూవీలో స్క్రీన్ పైన కనిపిస్తున్న విజువల్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి వివరించే వివరణ, నెరేషన్, ఆ రచనని ఆడియో డిస్క్రైబ్డ్ ఫిల్మ్ అని అంటారు. మూవీలో కొన్ని సైలెంట్ సీన్స్లో గ్యాప్స్లో ఆ గ్యాప్లో ఒక వాయిస్ మూవీతో పాటు బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతుంది. ఆ వాయిస్లో మనకి సీన్ ఏం జరుగుతుంది అనే విషయం వినిపిస్తుంది. ఈ విధంగా ఆడియో డిస్క్రైబ్డ్ ఫిలిమ్స్ వలన విజువలీ ఛాలెంజ్డ్ పీపుల్ సినిమాని పూర్తిగా అర్థం చేసుకోగలుగుతారు, ఇండిపెండెంట్గా సినిమాని చూడగలుగుతారు, సినిమాని పూర్తిగా సైటెడ్ పీపుల్తో సమానంగా ఎంజాయ్ చేయగలుగుతారు. ఇటీవల కాలంలో కేంద్ర మంత్రి సినిమా ప్రొడ్యూసర్స్కి అడ్వైస్ చేయడం జరిగింది, రూపొందించే సినిమాలు ఆడియో డిస్క్రైబ్డ్ మూవీస్గా రూపొందించమని, ప్రతి సినిమాకి ఆడియో డిస్క్రైబ్డ్ ఫిలిం ట్రాక్ ఖచ్చితంగా రిలీజ్ చేయమని అడ్వైస్ చేయడం అయితే జరిగింది. ఫ్యూచర్లో
ఇటువంటి ఆడియో డిస్క్రైబ్డ్ ఫిలిమ్స్ వస్తాయని ఆశిద్దాం. కొన్ని మూవీస్ ఇప్పటికీ ఆడియో డిస్క్రైబ్డ్ ఫిలిమ్స్ కొన్ని ఉన్నాయి. యూకేలో, అమెరికా వంటి డెవలప్డ్ కంట్రీస్లో ప్రతి మూవీకి ఆడియో డిస్క్రైబ్డ్ ట్రాక్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. మన ఇండియాలో సాక్ష్యం ట్రస్ట్ మరియు పీవీఆర్ సినిమాస్ వారు కలిసి ఆడియో డిస్క్రైబ్డ్ ఫిలిమ్స్ డెవలప్ చేస్తున్నారు. పీవీఆర్ సినిమాస్ వారు ఎక్సెల్ సినిమా అనే ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ కూడా లాంచ్ చేశారు రీసెంట్గా. ఈ యాప్లో మనం థియేటర్లో ఉన్నప్పుడు థియేటర్లో వినిపిస్తున్న సౌండ్ని యాప్ ట్రాక్ చేసుకొని మనం హెడ్ఫోన్స్ పెట్టుకొని మొబైల్ జేబులో పెట్టుకుంటే మనకి మూవీ థియేటర్లో బాక్స్లో వినిపిస్తుంది. సైలెంట్ సీన్స్లో మనకి ఆడియో డిస్క్రిప్షన్ కూడా మన చెవిలో ఇయర్ఫోన్స్ ద్వారా వినిపిస్తుంది. ఈ ఎక్సెల్ సినిమా వలన ఇతరులకు ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా విజువల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ స్వతంత్రంగా ఎంజాయ్ చేయగలుగుతారు, మూవీని స్వతంత్రంగా సినిమాని చూడగలుగుతారు. అంతేకాకుండా ఈ ఎక్సెల్ సినిమా అప్లికేషన్లో అదర్ లాంగ్వేజ్లో ఉన్న మూవీని మన మదర్ టంగ్లో కూడా ట్రాక్స్ ప్లే చేసుకొని అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను మీకు ఒక ఆడియో డిస్క్రైబ్డ్ ఫిలింలోని ఒక బిట్ ప్లే చేసి చూపిస్తాను. ఆడియో డిస్క్రైబ్డ్ మూవీ పేరు అమూల్యం. సెట్టింగ్స్, నేమ్స్ వచ్చేటప్పుడు ఏ విధంగా స్క్రీన్ ఉంటుంది, సినిమా జరిగేటప్పుడు ఏ విధంగా మనకి డిస్క్రిప్షన్ అయితే ఏ విధంగా వివరించడం జరుగుతుంది అనే విషయాన్ని మీరు ఈ బిట్ చూసి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు ప్లే చేసి చూపిస్తాను. గోల్డెన్ జూబ్లీ ఇయర్ సిఎఫ్ఎస్ఐ 1955 నుంచి 2005 వరకు అని వ్రాసి ఉంది. తెర మీద యానిమేషన్ లో నలుగురు పిల్లలు సీతాకోక చిలుకలను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ సీతాకోక చిలుకల సమూహం ఇంద్రధనస్సులా మారుతోంది. పిల్లలు ఆ ఇంద్రధనస్సు మీద నుంచి జారుకుంటూ కిందకు దిగి పూల తోటలోకి వచ్చారు. పిల్లలు పూల తోటలో పరుగులు తీస్తున్నారు. పూల మధ్యలో అందమైన పువ్వు కనిపించింది. దాని మీద సిఎఫ్ఎస్ఐ అని, అలాగే బాల్ చిత్ర సమితి భారత్ అని వ్రాసి ఉంది. ఆహ్లాదకర వాతావరణం, పొలాలు, చెట్లు, అక్కడ ఒక తెల్లని బోర్డు ఉంది. దాని మీద అమూల్యం, ద ప్రైస్లెస్ అని వ్రాసి ఉంది. అక్కడ ఒక తెల్లని బోర్డు ఉంది. దాని మీద జానకి, బేబీ వర్షిణి, సురేష్, మాస్టర్ అజయ్, కృష్ణశ్రీ, పద్మారావు అని వ్రాసి ఉంది. కొండలు, నీళ్లు నిండిన కాలువ. కొంచెం ముందుకు వెళ్తే తెల్లని బోర్డు ఉంది. దాని మీద కథ, మాటలు, ఓల్గా అని వ్రాసి ఉంది. పూల చెట్లు, మొక్కలతో ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం. స్వాగతం పలుకుతున్నట్లుగా ఉంది. అక్కడ తెల్లటి బోర్డు మీద సంగీతం శాంతను మహాపాత్ర అని వ్రాసి ఉంది. కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట, నిండు గర్భిణిలా ఉన్న పొలం. అక్కడ తెల్లని బోర్డు మీద ఛాయాగ్రహణం మధు అంబట్ మరియు పి రాజన్ అని వ్రాసి ఉంది. ఇంకో బోర్డు మీద స్క్రీన్ ప్లే, దర్శకత్వం అక్కినేని కుటుంబరావు అని వ్రాసి ఉంది.
థెరపీ. 10 సంవత్సరాల అమ్మాయి, పేరు అమూల్య. బెడ్ మీద పడుకుని నిద్రపోతోంది. చేతిలో బార్బీ బొమ్మ ఉంది. నిదానంగా కళ్ళు తెరిచి చూసింది. ఆశ్చర్యంగా, ఆనందంగా అమ్మా వెతుక్కుంటూ మెట్లు దిగి కిందకి వచ్చి అంతటా వెతుకుతుంది. బొంగమూతి పెట్టి వెళ్ళిపోయారు. పక్క గదిలో అన్న అన్వేష్ పడుకుని ఉన్నాడు. అతన్ని తట్టి లేపుతూ, ఇట్లా నిద్రపోతున్నాడు, నన్ను లేపా అంటే చంపుదా. అమ్మ నన్ను చూడరా, లేపుతామని లేపకుండా వెళ్ళిపోయారు. మరి మంచిది, వెళ్తే వెళ్ళారులే, హాయిగా పడుకో. అన్న అది కాదురా, నీ లేచానంటే చచ్చావే. ఇవాళ సండే, 10 వరకు లేవను. ఇవాళ నాన్నమ్మ వస్తుందిరా. వస్తే నాన్నమ్మరా, ఆమె మన సచిన్ టెండూల్కర్ ఆసానియా మీర్జాన్. అప్పొద్దునే 5 లేచేడు చూడడానికి. ఛీ, బుద్ధి లేదు. స్క్రీన్ మీద రకరకాల వాహనాలు రోడ్డు మీద రాకపోకలు సాగిస్తున్నాయి. ఇంతలో ఒక తెల్లటి కారు, అమూల్య తల్లిదండ్రులు రవి నీరజ కారులో నాయనమ్మను రిసీవ్ చేసుకోవడానికి రైల్వే స్టేషన్ కి వెళ్తున్నారు. ఇన్నేళ్ల తర్వాత అమ్మ మన దగ్గరకు వస్తుందంటే ఆనందంగానూ ఉంది, భయంగానూ ఉంది. ఇప్పుడు మనం సాక్ష్యం ట్రస్ట్ న్యూఢిల్లీ వారి వద్ద ఉన్న కొన్ని ఆడియో డిస్క్రైబ్డ్ మూవీస్ పేర్లు, వాటి ధరలు తెలుసుకుందాం. బ్లాక్ మూవీ 50 రూపీస్ దీని యొక్క ధర. కాద్ 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 కద్దు చిల్డ్రన్ ఫిల్మ్ ఇది, దీని యొక్క ధర 50 రూపాయలు. హనుమాన్ చిల్డ్రన్ ఫిల్మ్ ఇది, దీని యొక్క ధర 50 రూపాయలు. తర్వాత మున్నాబాయ్ ఎంబీబీఎస్, దీని యొక్క ధర 70 రూపాయలు. మనం తెలుగులో శంకర్ దాదా ఎంబీబీఎస్ చూసాం. మున్నాబాయ్ ఎంబీబీఎస్ మలయాళం సినిమా. తర్వాత కబీ పాస్ కబీ ఫెయిల్, దీని యొక్క ధర 50 రూపాయలు. తర్వాత కరమాడి చిల్డ్రన్ ఫిల్మ్ ఇది, దీని యొక్క ధర 50 రూపాయలు. తారా జమీన్ పార్, దీని యొక్క 70 రూపీస్ దీని యొక్క ధర. తారా జమీన్ పార్ తర్వాత హీలో, హీలో అనేది ఒక మూవీ. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. హీలో అనేది ఒక మూవీ. ఈ మూవీ యొక్క మెయిన్ దేని ఎవరి కోసం అంటే చిల్డ్రన్ కోసం ఇది ఈ మూవీ. దీని యొక్క ధర 50 రూపాయలు. తర్వాత మూవీ హీదా హోదా చిల్డ్రన్ ఫిల్మ్ ఇది, దీని యొక్క ధర 50 రూపాయలు. తర్వాత మూవీ చూటాకాన్కి మహాభారత్ చిల్డ్రన్ ఫిల్మ్ ఇది, చూటాకాన్కి మహాభారత్, దీని యొక్క ధర 50 రూపాయలు. తర్వాత చాకత్ బాకత్ బేంబో చిల్డ్రన్ ఫిల్మ్, చాకత్ బాకత్ బేంబో, దీని యొక్క ధర 50 రూపీస్.
తర్వాత అమూల్యం తెలుగు మూవీ చిల్డ్రన్ ఫిలిం ఇది. ఈ బిట్ మనం ఇప్పుడు చూసాం, ఈ సినిమాలోని చిన్న బిట్. దీని యొక్క ధర 50 రూపాయలు. తర్వాత మూవీ దివ్యా తిరుమంగల్ తమిళ్ సినిమా ఇది, చిల్డ్రన్ మూవీ. దీని యొక్క ధర 50 రూపాయలు. తర్వాత పిప్లీ లైవ్ పర్చేజ్ ఫ్రమ్ మార్కెట్ అని చెప్పారు, దీని ధర కరెక్ట్గా మెన్షన్ చేయలేదు. పిప్లీ లైవ్. తర్వాత మూవీ ధోబీ ఘాట్, దీని యొక్క ధర కూడా మెన్షన్ చేయలేదు. పర్చేజ్ ఫ్రమ్ మార్కెట్ అని ఇచ్చారు. తర్వాత మూవీ స్టాన్లీ కా డబ్బా, దీని యొక్క ధర 50 రూపాయలు. తర్వాత పిక్చర్ లిటిల్ టెర్రరిస్ట్, దీని యొక్క ధర 50 రూపాయలు. తర్వాత మూవీ త్రీ ఈడియట్స్ మూవీ, దీని యొక్క ధర 50 రూపాయలు. తర్వాత మూవీ బియుఆర్ఎఫ్వై బఫీ అనుకుంటున్నాను, దీని యొక్క ధర 50 రూపాయలు. సో నెక్స్ట్ మూవీ బ్యాగ్ మిల్కా, దీని యొక్క ధర 70 రూపాయలు. సో ఇవి ఫ్రెండ్స్ కొన్ని ఆడియో డిస్క్రైబ్డ్ ఫిల్మ్స్ నేమ్స్, వాటి ధరలు. ఇవి సాక్ష్యం ట్రస్ట్ న్యూఢిల్లీ వారి వద్ద ఉన్నాయి. తెలుగులో అయితే ఒకే ఒక మూవీ ఉంది, అమూల్యం. మీరు సాక్ష్యం ట్రస్ట్ వారిని సంప్రదించి సరికొత్త మూవీస్ ఇంకా ఏవైనా ఉన్నాయా అనే విషయాన్ని కనుక్కొని కావలసిన వారు సాక్ష్యం ట్రస్ట్ వారి నుండి కొనుగోలు చేసుకోవచ్చు. అలాగే ఆడియో డిస్క్రైబ్డ్ మూవీస్ కోసం కొన్ని వెబ్సైట్స్ కూడా ఉంటాయి, వాటిని నేను సెర్చ్ చేసి లింక్స్ డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో మీకోసం నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుండి వాటిని చూడవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ అసిస్టివ్ టెక్నాలజీ పార్ట్ 2 అనే వీడియోలో మీరు ఆడియో డిస్క్రైబ్డ్ మూవీ అంటే ఏంటి అనే విషయాన్ని, అలాగే సాక్ష్యం ట్రస్ట్ వారి వద్ద ఉన్న ఆడియో డిస్క్రైబ్డ్ మూవీస్ని, వాటి ధరలని తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి వాట్సాప్లో ఫేస్బుక్లో ఈ వీడియో లింక్ షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. జై హింద్.